బైపాల్ రెడ్డి, తలధర్మరం గ్రామం, బీర్పూర్ మండలం, జగిత్యాల జిల్లా. రేవంత్ రెడ్డి గారు వచ్చేసి 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. నేను ఒక రైతాంగ బిడ్డగా చెప్తున్నా, నాకు ఇక్కడ ఉన్నది 8 ఎకరాల పొలము. 8 ఎకరాల పొలం కేవలం ఒక్క మోటార్ ఆధారంగా వరుతుంది. గోదావరికి లిఫ్ట్ లైన్ వేసుకోవడం జరిగింది. 8 ఎకరాల పొలం ఒక్క మోటార్కు వారుతుంది. ఏసంగి పొలం నా పొలం పోతం చేయాలంటే ఎస్ఆర్ఎస్పి కాల్వ కూడా ఉంది. ఎస్ఆర్ఎస్పి కాల్వ ఈ 9 సంవత్సరాల నుంచే చెంచడి మట్టి తీయలేదు. భారతీయ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన కాంచెల్లి నాకు ఎస్ఆర్ఎస్పి కాల్వ దాని విషయం పక్కకు పెట్టినా కూడా ఏసంగి పొలం బారాలంటే 20 గుంటలం మడి, పొతం కావాలంటే 3 గంటలు నీళ్ళు వస్తే మడి పొతం అవుతుందా కాదా ఒకసారి రైతులు అందరూ ఆలోచించండి. 100% అవుతుంది. రోజు 9 గంటల విద్యుత్ కరెంట్ ఇచ్చినా కూడా రోజు 3 మళ్ళు ఆడతాయి పొలం పొతం అవడానికి. నాకున్న 18 మళ్ళీ పొతం కావడానికి 6 రోజులు, 8 రోజులు వేసుకోండి, 8 రోజుల పొలం పొతం అయిపోతుంది. 8 గంటలు వస్తాన మోటార్ వారితే 2 రోజులకు ఒకసారి బంద్ చేసుడే మోటార్. 9 గంటల కరెంట్ ఇచ్చినా కూడా మోటార్ బంద్ చేయడమే. ఇప్పుడున్న భారత టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు అనేది పేరుకు మాత్రమే 24 గంటలు అని చెప్పుకోవడం తప్ప గడియ గడియ కరెంటు పోతుంది. నువ్వు నాణ్యమైన విద్యుత్ 9 గంటలు ఇస్తే రైతు కిసము. కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా గల్లు ఎగిరేసుకొని చెప్పండి, ఒక 12 గంటలు చెప్పండి. 12 గంటలు ఎందుకు అంటున్నా అంటే ఒక రైతు మోటార్ కాలిపోయినా కూడా పైప్ లైన్ ఇబ్బంది అయినా కూడా రైతుకు ఇబ్బంది అవుతుంది. 12 గంటలు చేయండి. బోరు బాయిలున్నా బాయిలున్న లేదా ప్రొద్దున 6 గంటలు సాయంత్రం 6 గంటలు ఇచ్చుకోండి. ఏ రైతుకు కూడా 24 గంటల విద్యుత్ అవసరం లేదు. 12 గంటల కరెంటు రైతుకు సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా నేను ఇక్కడ ఉదాహరణ చేసి చూపిస్తున్నా. నా పొలం బారుతుంది, ఎవరి పొలమైనా బారుతుంది. 20 ఎకరం పొలం ఉన్నాడు, 2 మోటార్లు పెట్టుకుంటాడు, 3 మోటార్లు పెట్టుకుంటాడు. బాయిల నీళ్లు లేదు నువ్వు కరెంట్ ఇచ్చేది లాభం, బోర్ల నీళ్లు రాదు నువ్వు కరెంట్ ఇచ్చేది లాభం. నువ్వు పేరు చెప్పుకోవడానికి మాత్రమే 24 గంటల విద్యుత్ అని చెప్పేసి నీ కడుపు నింపుకుంటున్నావు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంటే కష్టాలు వస్తాయంటున్నావు. రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వడ్డీలు చెల్లిస్తా ఉంటే 4% రిబీట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు ట్రాక్టర్ ఎంత పరికరాలకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాల్వ దవ్వింది కాంగ్రెస్ పార్టీ, ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత విద్యుత్ ఫస్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రైతు పార్టీ. ఇంతవరకు నువ్వు రైతు రుణమాఫీ లేదు. గౌరవనీయులు మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇంటింటికి నల్ల నీళ్ళు పెట్టి దమ్మున్న ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు కేటీఆర్ కేటీఆర్ గారు. మిషన్ భగీరథ నీళ్లు తాగే వాళ్ళే బీఆర్ఎస్కు ఓటే అనే దమ్ముందని సూటిగా అడుగుతున్నాను. జై జవాన్ జై కిసాన్ కేటీఆర్ గారు సమాధానం చెప్పండి.